నా అభిప్రాయం అది కాదు, నేను చెప్తూనే ఉన్నా కదా. నేను ఎప్పుడంటే అప్పుడు క్యాంప్ ఆఫీస్ పోతాను నేను. నాటు నాకు అటువంటి సందర్భాలు ఎదురు కాలేదు. నాకెంత గ్యాప్ ఉంటుంది, నాకు అర్థం కాలేదు. అని ఎవరైనా ముఖ్యమంత్రి గారు చెప్పారా మీకు? నేను చెప్పిందా నీకు? అడగండి బ్రదర్. బహుశా ఖచ్చితంగా 200% ఉందని చెప్తేనే ఉన్నా కదా. నేను ఉన్నంతకాలం కేసీఆర్ గారి ఫ్యామిలీ వెంబడే ఉంటా. నా తర్వాత నాకు ఒక 4-5 కొడుకులు ఉన్నారు, మళ్ళీ మా అన్న కొడుకులు ఉన్నారు. వీళ్ళంతా నా వెంబడి యాక్టివ్గా ఉంటారు బాగా. వీళ్ళందరూ నాకు 11 మంది కొడుకులు ఉన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వేరే పొలిటికల్ పార్టీసా? నాకు అర్థం కాలేదు. నేను ఇక్కడ సింగపూర్లో ఉంటా. నా తర్వాత నాకు వారసులు కూడా ఉన్నారు. రాజకీయంగా ఇవన్నీ సహజమా కదా? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రేపైన ఏజ్ పర్పస్ అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కొడుకు రావచ్చు. అంటే తప్పేమ క్లైమా? అది నేరమా? అది రాబోయేది. ఇప్పుడు ఎట్లా చెప్తాను? అదే ఏదైనా నా హ్యాండ్లో చూసుకొని చెప్పేటట్టు లేదు కదా. ఇప్పుడు మీకు ఇది బ్రీఫ్ చేస్తున్నా, ఉత్త సంఖ్యల గురించి అని పేపర్ చేతిలో పట్టుకున్నా. అది నా హ్యాండ్లో ఉండదు కదా. నాకు ఓపిక ఉండాలి. మళ్ళీ ఒకవేళ హైకమాండ్ గిట్ట పొమ్మని ఎక్కడన్నా ఈయన వచ్చి జపాన్ పోయి పోటీ చేయడానికి నీకు వీలుంటే జపాన్లో చేయగలుగుతుంటే జపాన్ కూడా పోతా. నాకు అవకాశం మీరు ఇప్పిస్తామంటే నేను పోటీ చేసే ఇది ఉంటే ఎందుకు పోను? నేను ఒక రాజకీయ నాయకుని, ఎందుకు పోను? ఖచ్చితంగా నేనే పోటీ చేస్తున్నా. మీరు ఆ ఊళ్ళో కూడా ఉండొద్దు. ఇప్పుడు ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది? వాడుకు వాడు చేంజ్ ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ టర్మ్లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను మంత్రి ఉన్నా. సెకండ్ టైం మళ్ళీ మా ప్రభుత్వమే వచ్చింది అంటే అవకాశాలు ఇవ్వాలి. పద్మమల్ల నీకు ఎట్లా నువ్వు కన్విన్స్ అవుతావు అంటే నేను డిప్యూటీ స్పీకర్ పెడతాము. నీకేంది, మేమే నీ ఫ్యామిలీ మెంబర్లకు ఉంటావు కదా అని నాకు చెప్పాడు. ఏస్ మీరు అది కూడా ఇచ్చినా అడుగుతా, లేకుంటే సింగిల్గా ఎమ్మెల్యే కూడా ఉండమంటే కూడా ఉంటా అని చెప్పి నేను హార్ట్ ఫుల్గా చెప్పిన. నాకు వాళ్ళతోటి చెప్తేనే ఉన్నా. సీఎం గారి కుటుంబంతో వాళ్ళ డాక్టరు సన్ను ఇంకా వాళ్ళ కుటుంబంలో ఇంకా చాలామంది ఉన్నారు. హరీష్ ఉన్నాడు, వీళ్ళందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మేము అంత 100% కాదు. గంట కొట్టి చెప్తున్నా, పార్టీ మారాల్సిన అవసరం ఈ పద్మారావుకు లేదు. దాని తర్వాత నాకు వారసులు ఉన్నారు, వాళ్ళు కూడా మారాల్సిన అవసరం లేదు. చెప్పినా కూడా రాజకీయాలు ఎలా ఉన్న వాళ్ళు రాజకీయాలు చేస్తా, బిజినెస్ లేని మంచి బిజినెస్ సైకిల్ చేస్తాలేను అని చెప్తేనే ఉన్నాయి. ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలి? ఎందుకు మారుతా? నాకు ఏమవసరం? టీఆర్ఎస్ పార్టీలో నాకు లేని ఏంది? ఇంకో పార్టీలోకి పోయే అవసరం ఏముంది? వాళ్ళు నాకు పెట్టేది ఏంది? నేను చేసేది ఏంది? ప్రతిదీ ఇప్పుడు పోయి అడిగిన 100 కోట్ల శాంక్షన్లు ఇచ్చాము. పబ్లిక్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా వాళ్ళకి సర్వీస్ చేయాలి. అది టక్కున ఇట్లా చెప్పినా టక్కున జియో కాపీస్ వచ్చినాయి. ఇంత వసతులు పెట్టుకుని నాకేం అవసరము? అందులో మా క్యారెక్టర్ శేఖర్ గారు, మా క్యారెక్టర్ అనేది ఓ నికరంగా నిర్ణయాలు తీసుకునే క్యారెక్టర్. మాది రోజుకొక క్యారెక్టర్ నిర్ణయాలు తీసుకునే క్యారెక్టర్ కాదు మాది.